అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ మెడికల్ ఫ్రీ క్యాంప్ పెట్టడానికి ప్రధానమైన కారణం, ఆల్రెడీ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే మీరు ఎంత కష్టపడితే ఆ రిటన్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయో మాకు తెలుసు. అలాగే రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫిజికల్ క్వాలిఫై అయ్యారంటే ఆ ఫిజికల్ కూడా మీరు ఎంత కష్టపడితే, ఎంత టైం మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ ఈవెంట్స్ లేదా ఆ 5K క్వాలిఫై అవుతారనేది నాకు తెలుసు. అంటే అసలైన మొదటి మెట్టు రెండో మెట్టు కంప్లీట్ అయిపోయింది, ఇంకా చివరి మెట్టు కేవలం మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్లో చిన్న చిన్న లోపాలు, పెద్దవి కూడా కాదు, ఆ చిన్న చిన్న లోపాల వలన ఆ ఉద్యోగం పోవడంతో మరలా నెక్స్ట్ టైం మొదటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ రిటర్న్, ఫిజికల్ ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నేను చాలామందిని ఆ మెడికల్లో అవగాహన లోపం వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల మిస్ అయిపోవడంతో తర్వాత మళ్ళా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ అవగాహన లోపం ఉండకుండా మీకేమైనా మెడికల్ పరంగా లోపాలు అవినేవి చిన్న చిన్నవి ఉంటే మీకు మెడికల్ టైం ఉంటుంది, ఎలాగ 1 మంత్ ఉంటుంది, ఈ 1 మంత్లో రెక్టిఫై చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. దానికి సంబంధించి మన డాక్టర్లు కూడా ఎవరైతే ఈరోజు మెడికల్ చేస్తున్నారో ఆ డాక్టర్లు కూడా మీకు ఇచ్చే సలహాలు, ఆ సలహాల ప్రకారంగా ఎవరి దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతారో క్లియర్గా చెప్తారు. కాబట్టి ఆ మెడికల్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరందరూ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మాత్రం మీరు టేక్ ఇట్ ఈజీగా మాత్రం తీసుకోవద్దు. ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎలా చెప్తే అలా చేసి తొందరగా మీ మెడికల్ పూర్తి చేసుకుని వెళ్ళండి. ఈ మెడికల్ పరంగా ఏదైనా చిన్న చిన్న లోపాలు అనిపిస్తే అప్పటికి కూడా మరలా రీమెడికల్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సమయంలో కూడా మీరు సరి చేసుకోవచ్చు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నన్ను రీమెడికల్ పంపించారనే భయం అనేది, బాధ అనేది మీకు ఉండకూడదు. ముందే మీరు దాన్ని తెలుసుకుంటాను ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. రీమెడికల్ ఉంటుంది, మరలా రీమెడికల్లో ఒక నెల రోజులు ఎంతో టైం ఇస్తారు, ఆ టైం ప్రకారంగా మీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని రమ్మంటారు. కాబట్టి ఎన్ని రకాలుగా మీకు ఆలోచించి మీకు సరైన గైడ్లైన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేసింది. అలాగే ఎస్ఎస్సి జీడి ఒక బ్యాచ్ మాత్రం మనం పెట్టాము, మిగిలిన వారందరూ కూడా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుని కొట్టిన వాళ్ళే. కాబట్టి చాలామంది అంటే సుమారుగా 400 మందికి పైగానే ఈ మెడికల్ క్యాంప్కి రావడం జరిగింది. ఇంతమంది ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అవ్వడం అంటే అది ఆషామాషి కాదు. సంస్థాపరంగా సరైన గైడ్లైన్స్ లేకపోయినా, మీ పరంగా వ్యక్తిగతంగా సరైన మీరు శ్రద్ధ తీసుకుని చదవకపోయినా ఈ సక్సెస్ అనేది మాత్రం రాదు. అది మాత్రం మీరు గమనించుకుని నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి అన్నీ కూడా తెలుగు మీడియం పెడుతున్నారు. అంటే ఎందుకు తెలుగు మీడియం అంటే మన దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదా అనే ఉద్దేశం కాదు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ఉంది, కానీ మన మెజారిటీ ఏపీ తెలంగాణలో తెలుగు మీడియం పిల్లలు ఉంటారు. కాబట్టి ఆ తెలుగు మీడియం మీద ఎక్కువ వాళ్ళకి ఎఫర్ట్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రతి ఎగ్జామ్ అంటే ఎంటీఎస్ కానీ, ఆల్రెడీ ఎంటీఎస్ పెట్టారు, ఎంటీఎస్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, మొత్తం అటు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి ఎగ్జామ్, ఈవెన్ బ్యాంకింగ్ కూడా వచ్చేస్తుంది తెలుగు మీడియంలోకి త్వరలో. అయితే ఎప్పుడైతే తెలుగు మీడియంలోకి వచ్చిందో ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్లో ఆ సెంట్రల్ గవర్నమెంట్లో నార్త్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉండేవారు. తెలుగు మీడియం పెట్టే ప్రతి ఎగ్జామ్లో మన పిల్లలే టాపర్స్ ఉంటున్నారు, మన పిల్లలే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. రేపు తెలుగు మీడియం పెట్టే ప్రతి ఎగ్జామ్లో కూడా అత్యధిక మార్కులు సంపాదించుకున్న వాళ్ళు మన పిల్లలే, అత్యధిక ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా మన పిల్లలే. అయితే దానికి అతి తక్కువ సమయంలో మన తొందరగా మీకులాగా సెటిల్ అవ్వాలంటే కనీసం 1 సంవత్సరం మన అన్ని వదులుకుని పూర్తిగా దృష్టి పెట్టమని మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు తెలియజేసి వాళ్ళు కూడా తొందరగా ఉద్యోగంలోకి వెళ్ళేటట్లు చేయండి. ఇది పే బ్యాక్ టు ది సొసైటీ. అంటే మనం సెలెక్ట్ అయ్యాం కాబట్టి సొసైటీకి చేయవలసిన సర్వీస్, మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఒక మాట చాలు, ఒరే నేను ఈ విధంగా సెలెక్ట్ అయ్యాను, నేను ఈ విధంగా చదివాను, ఈ విధంగా చదవడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను, సెలెక్ట్ అయ్యి ఈ విధంగా నాకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు కూడా కొంచెం 1 ఇయర్ ఒళ్ళు వంచి జాగ్రత్త చదువుకోవరా, సెటిల్ అవుతావని మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళు కూడా తొందరలో ఉద్యోగాలు
వచ్చేటట్లు చేయండి. ప్రతి ఉద్యోగంలోనూ మనమే ఉండాలి, ప్రతి ర్యాంకులోనూ కూడా మనమే ఉండాలి. అలాగే ఎవరైతే ఇందులో ఎస్ఏ కానిస్టేబుల్ మెజారిటీ మార్కులు తెచ్చుకున్నారో ఈ ఎస్ఎస్సి జీడీకి వెళ్లే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. మంచి మార్కులు సంపాదించుకున్న వాళ్ళకి ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రం గ్యారంటీకి వస్తుంది. ఇదైతే మనం ఎక్కడో చేయాలి, అదే కానిస్టేబుల్ ఉద్యోగం అయితే మన పక్కనే మన ఇంటి పక్కన చేయొచ్చు, ఎస్ఐ ఉద్యోగం అయితే మన చుట్టుపక్కల జిల్లాలోనే చేయొచ్చు. నేను దీనికి వెళ్ళొద్దని నేను అంటలేదు, కానీ ఒక్కసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని వెళ్ళే ముందు నిర్ణయం తీసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, చేసుకుంటారని, వచ్చే లోపాలని సరిదిద్దుకుని సక్సెస్ అయ్యి మీకు మీ కుటుంబానికి మన సంస్థకు మంచి పేరు తీసుకువస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అది గుంటూరు డిస్టిక్ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కానిస్టేబుల్ కోచింగ్. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. దీనిలో భాగంగా ఇక్కడ కోచింగ్ తీసుకొని ఎస్ఎస్సి జీడీ అప్లై చేయడం జరిగింది. ఎస్ఎస్సి జీడీకి నేను ప్రత్యేకంగా ఏం చదవలేదు. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ అవుతూ ఎస్ఎస్సి జీడీ దానికి సంబంధించిన ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. అలానే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే డైలీ టెస్టులు రాస్తున్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో వెళ్తాం, వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవుతూ, వాళ్ళు చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఆ విధంగా రన్నింగ్లో కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాను. అంతకుముందు ఈవెంట్ అంటే కష్టంగా ఉండేది, కానీ ఈ గ్రౌండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల 5K కూడా 22 minutes 7 seconds వేయగలిగాను. అదేవిధంగా ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే వీక్లీ టెస్టుల్లో పాల్గొనడం, శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం నిర్వహించే ఎగ్జామ్స్ కూడా డిసిప్లిన్డ్గా ఏ విధంగా అయితే మన మెయిన్స్ ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఎలా నిర్వహిస్తుందో అదే తరహాలో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కానీ వాళ్ళందరూ అట్లా నిర్వహిస్తారు. ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత మన లోటుపాట్లు మనం సరి చేసుకుంటూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మనకి తెలుస్తూ ఉంటుంది. అదే ఈరోజు ఎస్ఎస్సి జీడీ ఫ్రీ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేశారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు. అలానే దాంట్లో ఇప్పుడే మెడికల్ అయిపోయింది, దాంట్లో ఏమీ లోపాలు లేవు. ఈ విధంగా కండక్ట్ చేయడం వల్ల మాలో ఉన్న లోపాలు కూడా మనం రెక్టిఫై చేసుకోగలిగి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఈ మెడికల్ వచ్చే లోపల మేము సరి చేసుకోవచ్చు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అనుకునే వాళ్ళు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా సరే, ఒకటే కాకుండా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైతేనేవండి, మన సచివాలయం ఎగ్జామ్ ఏమైతే ఉంది, ప్రతి ఎగ్జామ్స్ కూడా మనం అటెంప్ట్ చేయగలిగే మనకి ఆ కెపాసిటీ బిల్డప్ చేస్తుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ శ్యామ్ సార్, శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు సింగరగొండ శివ, మాది ప్రకాశం డిస్టిక్. నా జీవితానికి ఒక పునాది నిలదొక్కోవాలని అనుకున్నాను, దానికోసం నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకున్నాను. నేను ఎప్పుడైతే S44 బ్యాచ్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానో నాలో ఉన్న భయం అన్నీ తొలగిపోయి జీవితంలో ఏదైనా జాబ్ సాధించాలంటే అది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అయితేనే సాధ్యమని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి వచ్చాక భయం అన్నీ తొలగిపోయాయి. నేను 2023 ఎస్ఎస్సి జీడీ మంచి మార్కులతో క్వాలిఫై అయ్యాను, అలాగే కానిస్టేబుల్ కూడా క్వాలిఫై అయ్యాను. ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ డిసిప్లిన్ కానీ ఎక్కడా ఉండదని అనుకుంటున్నాను. ఈరోజు మాకు శ్యామ్ సార్ ప్రీ మెడికల్ కండక్ట్ చేశారు, ఇదంతా మాకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చేరాలని సలహా ఇస్తాము మేము. అయితే తీసుకున్న ఒక్క కోచింగ్తోనే ఎన్నో జాబులు సాధించగలమనే ఒక నమ్మకం వస్తుంది. ఫస్ట్ నువ్వు జీవితంలో ఏదైనా సాధిస్తావని ఒక నమ్మకం ఉంటుంది. శ్యామ్ సార్ ఏదన్నా మనలో లోపాలు ఉన్నా తెలుసుకొని అడిగి మరీ వాటిని రెక్టిఫై చేయటం కానీ ఇవన్నీ చాలా బాగా చేస్తారు. శ్యామ్ సారు విద్యార్థులతోనే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటూ వాళ్ళు ఉన్న భయాందోళనన్నీ తొలగిస్తారు.
అయితే ఇక్కడ వాతావరణం ఎట్టుంటుందంటే ఒక డిసిప్లిన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి అందరూ బాగా చదువుకుంటారని అనుకుంటున్నాము. సండే టెస్టులు అండ్ డైలీ టెస్టులు సూపర్గా ఉంటాయి. ఇక్కడ కండక్ట్ చేసినట్టు టెస్టులు ఎగ్జామ్స్ కానీ ఆ డిఫికల్ట్గా కండక్ట్ చేయడం కానీ ఇంకెక్కడ మనం ఏపీలో కానీ తెలంగాణలో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూడటం కష్టమే. ఇక్కడ తీసుకున్న కోచింగ్తో నువ్వు ఏ జాబ్ అయినా సాధిస్తావనే నమ్మకంతో ఖచ్చితంగా ఇంటికి వెళ్తావు అంతే. థ్యాంక్ యూ శ్యామ్ సార్. నా పేరు ప్రశాంతి, నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మాది భీమవరం. నేను ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. సెప్టెంబర్లో వచ్చాను. యాక్చువల్లీ నేను ఎస్ఐ కానిస్టేబుల్ కానీ కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను ఇక్కడ. అది దాంతోపాటే ఎస్ఐ కానిస్టేబుల్ అయి క్వాలిఫై అవడంతో పాటు ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాను. ఈవెంట్స్ కూడా అయినాయి. అదంతా ఇక్కడ నేను తీసుకున్న క్లాసెస్ కోచింగ్ బట్టే. ఇక్కడ నేను హాస్టల్లోనే ఉండేదాన్ని, శ్యామ్ ఇన్స్టిట్యూట్ హాస్టల్లో. అంతా స్ట్రిక్ట్గా, అంత నీట్గా, ఒబిడియంట్గా, పంచువాలిటీతో నీట్గా ఉండేది. ఫస్ట్లో భయం వేసింది క్లాసుల్లోకి వెళ్తున్నప్పుడు, ఎలా ఉంటాను, ఎంత కాంపిటీషన్లో ఎలా చేస్తాను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చదువుతూ ఉంటే ఆ క్లాసులు వినేదాన్ని బట్టి, ఫ్యాకల్టీ చెప్పేదాన్ని బట్టి నాకు ఫస్ట్లోనే అర్థమైంది ఏదో ఒక జాబ్ కొట్టే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తాను అనిపించింది. చాలా ధైర్యం చెప్పేవారు సార్ కూడా. డైలీ క్లాసులకు వచ్చి విజిట్ చేస్తూ ఉండేవారు మేము ఎలా ఉంటున్నాం క్లాసులో అని చెప్పి. అండ్ ఈవెన్ టెస్టులు కూడా పెట్టేవారు. డైలీ టెస్టులు ఉండేవి, సండే టెస్టులు ఉండేవి. మాకు జస్ట్ ప్రాక్టీస్ అవుతుంది అని ముందు ఎగ్జామ్కి చాలా ఆలోచించి మా కోసం శ్యామ్ సార్ ఇవన్నీ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ వేసేటప్పుడు డైలీ ఇక్కడ గ్రౌండ్లో ఎలా వేస్తామో అక్కడే అలాగే అనుకుని వేసాను. నాకేమంత పెద్ద అనిపించలేదు. డైలీ నేను ఇక్కడ ఎలా ఎగ్జామ్స్ రాశాను, ఇక్కడ ఎలా గ్రౌండ్కి వెళ్ళాను, అక్కడ అలాగే చేసినట్టు అనిపించింది. ఇదంతా చేసింది మొత్తం దీనికంతా కారణం ఇక్కడ తీసుకున్న కోచింగ్ వల్లనే. ఒకవేళ మీరు ఎవరన్నా కోచింగ్ తీసుకోవాలి, ఈ సైడ్కి రావాలి, ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ చెప్తాను. శ్యామ్ సార్కి, ఇన్స్టిట్యూట్కి, మొత్తం అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ సార్.